ఆనాడు చిన్నకల వారి అమ్మగారు కల్పన గారి వివాహం ఆగుతుందనేటువంటి ఆందోళనతో కేసీఆర్ గారు మార్చి నెల 2002 సంవత్సరంలో భాగ్యతండా రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధి ములుగు మండలం ఇవాళ జిల్లా అయింది. సో ఆ పరిధిలో వారు విజిట్ చేసినప్పుడు వారు చాలా చలించిపోయారు. ఆనాడు 50,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించి 50,000కు మించి కళ్యాణలక్ష్మి పథకం ఇచ్చేటువంటి రోజులు రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడితే నిజంగా కూడా ఆశ్చర్యపోయాం. ఇది సాధ్యమైద్దా? తెలంగాణ రాష్ట్రం వస్తుందా? ఆడబిడ్డల యొక్క పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించేటువంటి అవకాశం ఉంటుందా అని చెప్పి ఆనాడు చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. కానీ ఆనాడు గుర్తులను ఇవాళ గుర్తు చేసుకుంటూ వారికి కలిగినటువంటి బిడ్డ చంద్రకళ, చంద్రశేఖరరావు గారు పేరు పెట్టుకున్నారు. సో వారి వివాహం ఇవాళ వారు మేజరు. వారి వివాహం కూడా కళ్యాణలక్ష్మి పథకం, కేసీఆర్ గారి ఆలోచన ఫలితం. ఇవాళ వచ్చినటువంటి కళ్యాణలక్ష్మి పథకం ద్వారానే ఇవాళ 116 రూపాయలను ఇవాళ వారికి కట్నంగా ఇచ్చి, మినిమం కట్నంగా ఇచ్చి కేసీఆర్ గారు ఇవాళ పెళ్లిని జరిపించడం అనేటువంటి ఒక చరిత్ర. సో వారి తల్లిగారి వివాహం తర్వాత వారి కలిగినటువంటి భగవంతు ఇచ్చినటువంటి వారి యొక్క బిడ్డ వివాహం కూడా, రెండు వివాహాలకు కూడా పెద్దరికాన్ని వివరించడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించడం జరుగుతూ ఉన్నది. సో నాటి గుర్తులకు నేటి గుర్తులకి చాలా తేడా ఉంది. సో భవిష్యత్తులో తప్పకుండా కూడా తెలంగాణ సమాజం చాలా బాగుండాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీర్వాదం కేసీఆర్ గారి కుటుంబానికి నిండుగా ఉండాలని చెప్పి మనకు సంతోషం సార్ నా పేరు చంద్రకళ. 2002లో ఇల్లు కాకపోతే కేసీఆర్ సార్ వచ్చి మా అమ్మ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేస్తే దాని ద్వారా కళ్యాణలక్ష్మి పథకం అనేది వచ్చింది. ఈరోజు నా పెళ్ళి పెద్ది సురేశ్వర గారు సార్, వీడు స్వప్న మేడం గారి ఆశీస్సులతో కేసీఆర్ సార్ చెల్లకుండా ప్రతి ఆడబిడ్డకు ఎలాంటి కష్టం రాకుండా, పేదింటి సార్ చూసుకోండి, పేదింటి అమ్మాయిలను ఎలాంటి కష్టం రాకుండా సార్ చూసుకోవాలి. పేదింటి అమ్మాయిలకు 116 రూపాయలు కేసీఆర్ సార్ ఎప్పుడు సెల్లంగా ఉండాలి. ప్రతి దేశం సార్ సుబ్రహ్మణ్యం గారికి చెల్లంగా ఉండాలి. అలాగే నేను కోరుకుంటున్నా వాళ్ళ ఆధ్వర్యంలో నా పెళ్లి జరుగుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటారు.